హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కంప్లీట్ హోమ్ మేకర్ ఇవాళ మనకి హెల్త్కి ఎంతో మంచిదైన మెంతి కూర మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఎలా పెంచుకోవాలో సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను ఇవాళ గార్డెనింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వాళ్ళు ఆకుకూరలే పెంచితే తొందరగా హార్వెస్ట్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ కలుగుతుందండి అది మాత్రం కరెక్ట్ ఇప్పుడు నేనైతే పాట్ గురించి చెప్తాను చిన్న పాటే సరిపోతుందండి మెంతి కూరకి మనం స్టార్ట్ చేశాక మిగతా విషయాలు మాట్లాడుకుందాము ఈ మెంతకూరు విత్తనాలు కూడా మనం ఇంట్లోనే ఉంటాయండి ఇంట్లో ఉండే మెంతులతోనే ఈజీగా చేసేసుకోవచ్చు నార్మల్గా అన్నీ ఏంటంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ ఈ మెంతులకి మనం ఇంట్లో ఉండే మెంతులే యూస్ చేసుకోవచ్చు నేనైతే ఒక బౌల్లో ఒక గుప్పెడు పోస్తున్నానండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేస్తే ఒక్క గింజ కూడా జెర్మినేట్ అవ్వకుండా ఉండదు ఇప్పుడైతే మనం దీనిలో నీళ్ళు పోసేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానపెట్టాలి చూసారు కదా వాటర్ పోసేసి పెట్టుకుంటున్నాము మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చూసారు కదా నానపెట్టేసుకుందాము మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత మెంతులు చూశారు కదా డబల్ అయిపోయినాయి బాగా నాన్న అనమాట ఇవి ఒక క్లాత్ తీసుకొని మనం నీళ్లు తీసేసి ఆ క్లాత్లో పోసేసుకోవాలి మెంతులన్నీ ఇప్పుడు అది మూట కట్టేసుకొని ఒక గిన్నెలో ఒక నైట్ మొత్తం ఉంచేసుకుంటే నెక్స్ట్ డేకి ఏంటంటే మొలకలు వస్తాయి ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నానంటే ఈ ప్రాసెస్లో మనకి కరెక్ట్గా టెన్ డేస్కి హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి నార్మల్గా మెంతులు డైరెక్ట్గా వేస్తే ఫైవ్ టు సిక్స్ డేస్లో మనకి పైకి మొలకలు కనిపిస్తాయి ఇలా వేసుకుంటే ఏంటంటే చాలా తొందరగా థర్డ్ డేనే మీకు ప్లాంట్ కనిపించేస్తుంది అనమాట ఆకు వచ్చేస్తుంది బయటికి చూశారు కదా నేను ఇవేంటంటే ట్వెల్వ్ అవర్స్ అలానే ఉంచేసాను మొలకలు చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇవి మనం కుండీలో ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు నేను కుండీలో ఎలా తీసుకున్నానంటే ఒకటి మట్టి తీసుకున్నాను ఒకటి వర్మీ కంపోస్ట్ ఒకటి కోకోపీట్ ఒకటి ఇసుక తీసుకోవాలి ఆకుకూరలకి కంపల్సరీ ఇసుక వేసుకోవాలండి మొత్తం ఇలా చల్లేసుకోవాలి మట్టిలో దగ్గర దగ్గరగా వేసేసుకోవచ్చండి దూరం దూరంగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు దగ్గరగా వేసుకుంటే ఏంటంటే పడకుండా ఉంటాయి సైడ్కి కొంచెం పెరిగిన తర్వాత మనం వాటర్ కూడా చాలా జాగ్రత్తగా పోయాలి చూసారు కదా అన్నీ వేసేసుకున్నాక పైన మట్టి స్ప్రెడ్ చేసేసుకోవాలి మళ్ళా గింజ కంటే పైన మట్టికి డబల్ ఉండాలండి ఆ గింజ కనపడకుండా వేసుకోవాలి అని మరీ మొత్తం ఎక్కువ వేసేసుకోవద్దు మళ్ళీ ఎక్కువ వేసేసుకుంటే ఏంటంటే అది మొలక రావటానికి చాలా లేట్ అవుతుంది మట్టి అయితే చక్కగా మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే వాటరింగ్ ఎలా ఇవ్వాలో చూసేద్దాము వాటరింగ్ కూడా కొంచెం స్ప్రే చేసినట్టు చేయాలండి లేదంటే చేత్తో ఇలా చల్లినట్టు వేయాలి రోజు కూడా అంతే వేయాలి కొంచెం చెట్టు పెరిగిన మొలకలు వచ్చి కొంచెం కనిపించేదాకా ఇలాగే స్ప్రింకిల్ చేసుకోవాలి చూసారు కదా ఇందాక వేసినట్టుగా వేసుకుంటే సెకండ్ డేకి అంటే మనం వేసిన మరుసటి రోజుకి కొంచెం మొలకలు కనిపిస్తున్నాయి మ్యాక్సిమం అన్నీ జర్నరేట్ అయ్యాయండి ఇంకా కొంచెం మొలకలు ఇంకా వస్తున్నాయి కదా మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది చూసారు కదా సిక్స్త్ డేకి ఇలా బాగా చక్కగా వచ్చినాయి మొత్తం ఇంకా కొంచెం పొట్టులాగా ఉందండి అది జర్నరేట్ అయిన తర్వాత పైన పొట్టు వస్తుంది కదా ఆ పొట్టు మాత్రం ఇంకా ఉంది అది కూడా ఒక టూ డేస్లో ఊడిపోతుంది అనమాట చూసారు కదా ఇవాళ ట్వెల్త్ డే అండి చాలా చక్కగా వచ్చేసింది మనం ట్వెల్త్ డేకి ఈజీగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇలా వచ్చాక హార్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే మైక్రో గ్రీన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు మనం కూరల్లో కానీ సలాడ్స్లో కానీ ఆమ్లెట్స్లో కానీ వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉంటే కనుక ఇలా థర్డ్ లీఫ్ వచ్చేస్తుంది కదా మీరు గమనిస్తున్నట్లయితే థర్డ్ లీఫ్ కూడా వస్తుంది ఇంకా కొంచెం పెద్దదిగా వస్తున్నాయి కదా ఇప్పుడు కూర అలా వదిలేస్తే ఏంటంటే ట్వంటీ డేస్కి పెద్ద లాగా అవుతుంది నేనైతే ఇవాళ హార్వెస్ట్ చేసేస్తున్నానండి కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాలి అంటే ఒకేసారి కడిగేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను మీకు రూట్స్ చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయో చూడండి రూట్స్ ఎంత చక్కగా వచ్చినాయో గ్రోత్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఫర్టిలైజర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదండి మనం టెన్ డేసే కదా తర్వాత హార్వెస్ట్ చేసేసుకుంటాం కదా దాంట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటరే దీనికి హెల్ప్ అవుతుంది నార్మల్ సాయిల్ కంటే మీరు వర్మీ కంపోస్ట్ అవన్నీ కలుపుకొని వేసుకుని దాంట్లో అయితే గ్రోత్ చాలా బాగుంటుంది దీనికి సన్లైట్ మాత్రం త్రీ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ ఉండాలండి సన్లైట్లోనే పెట్టండి అది జర్మినేట్ అయ్యే వరకు షేడ్లో పెట్టినా సరిపోతుంది తర్వాత మాత్రం కొంచెం సన్లైట్ కావాలన్నమాట చూసారు కదా కొంచెం హార్వెస్ట్ చేశాను ఇంత అయితే సరిపోతుంది నార్మల్గా అయితే నేనైతే మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను మొత్తం హార్వెస్ట్ అయితే అయిపోయింది నేను కొంచెం మిగిలింది కాబట్టి గింజలు ఇంకో దాంట్లో కూడా వేసాను అనమాట అది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము మన హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను మెంతికూర ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఇంత మెంతికూర వచ్చింది మనం ఇంట్లోనే ఎంత ఈజీగా మెంతికూర పెంచుకోవచ్చు మీరు కూడా తప్పకుండా కూరని ఇలానే పెంచుకుంటారని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్